నమస్కారం అండి జనరల్ గారి జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జనరల్ గారి జ్యోతి గారు, ఇది ఒక మ్యాట్రిమోనీ సంస్థ అయినప్పటికీ కూడా మరి ప్రేక్షకుల కోసం కొన్ని పూజలు హోమాలు లాంటివన్నీ తరచు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, పాల్గొనాలి అంటే ఏ విధంగా సంప్రదించాలి? తప్పకుండానమ్మా, మనం ఇప్పుడు లక్షవర్తి నోముని ఈ మార్చి నెల 22-23 తారీఖుల్లో నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి నోము, ఎందుకంటే ఇది ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పైగా ఈ వ్రతము చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మన ఆడవడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాసంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని నిర్వహింప చేస్తున్నామమ్మా. కాబట్టి ఎవరికి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కాత్యాయని వ్రతాన్ని మనము మార్చి 29వ తారీఖున నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల వివాహ యోగ్యత వారికి త్వరగా సిద్ధిస్తుంది. అసలు కాత్యాయని అమ్మవారంటేనే ఎవరు ఎప్పుడూ కూడా పతి పక్కకి ఎప్పుడెప్పుడు చేరిపోదామా అని ఆత్రపడేటటువంటి తల్లి ఆ కాత్యాయని అమ్మవారు. కాబట్టి ఈ కాత్యాయని అమ్మవారిని పూజించినంత మాత్రాన జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకుంటారు, ఎందుకంటే ఆవిడ పరమశివుడి పక్కన చేరుకోవడం కోసం తపస్సును ఆచరించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన మంచి జీవిత భాగస్వామి అంటే వారికి సరైనటువంటి జోడీని పొందటమే కాకుండా వారి జాతకంలో కుజుడికి సంబంధించినటువంటి ఏదైనా దోషం ఉన్నప్పటికీ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల తొలగిపోతుంది. పైగా మనకి ఈ వ్రతాన్ని చేయించే వారు చక్కటి ఋత్వికులు, అన్నవరం నుంచి వచ్చి చేయిస్తారు. కాబట్టి ఎవరికైతే ఈ కాత్యాయని వ్రతం యొక్క ఆవశ్యకత ఉందో వారందరూ కూడా స్క్రీన్ ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు. మార్చి 22వ తారీఖున లక్షవర్తి నోము, అలాగే మార్చి 29వ తారీఖున మనము కాత్యాయని వ్రతాలని నిర్వహిస్తున్నామమ్మా. ఎవరికి ఆవశ్యకత ఉన్నా కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. జనరల్ గారు, జ్యోతి గారు, ఇప్పుడు జ్యోతి మ్యాట్రిమోనీలో కానివ్వండి, హిందూ వెడ్లాక్ లో కానివ్వండి, ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇందులో అయినా కానీ మన జ్యోతి మ్యాట్రిమోనీ అయిండొచ్చమ్మా, మన హిందూ వెడ్లాక్ అయిండొచ్చు, రెండింటిలో కూడా ఫ్రీగా రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఇది ఫ్రీ వెబ్ పోర్టలే. కాకపోతే వారికి ఎదుటి వారి వివరాలు కనిపించాలంటే వాళ్ళకి టెలిఫోన్ నెంబర్లు కానీ, అడ్రస్ కానీ, లేకపోతే ఈమెయిల్ ఐడి కానీ, దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక గోచరించాలి అంటే కనుక తప్పకుండా వారు మన సంస్థలో ఏదో ఒక మెంబర్షిప్ తీసుకుని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అనేక రకాలైనటువంటి మెంబర్షిప్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మెంబర్షిప్ తీసుకుని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన మనం వారికి తగిన సేవలు అందజేస్తాము. వాళ్ళు కూడా ఎదుటి వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి మీరు కూడా మీ పిల్లలకి చక్కటి వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలని చూస్తున్నా, అలాగే సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో హోమాల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి సంప్రదించండి. జనరల్ జ్యోతి గారి కార్యక్రమంలో కొన్ని ప్రొఫైల్స్ మనం చెబుతూ ఉంటాం కదా విత్ కాంటాక్ట్ నెంబర్స్ తో, మరి ఇప్పుడు ఎవరి ప్రొఫైల్స్ మాకు చెప్తున్నారు? తప్పకుండా, మన ముందు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రాసుకోవడానికి వీలుగా ఏంటంటే ముందు కులానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తాము, అలాగే అబ్బాయిదా అమ్మాయిదా అని చెప్తాం, తర్వాత వెంటనే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం. దానికి అనుగుణంగా ఎవరికైతే వాళ్ళకి సూట్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు రాసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా వైశ్య కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూద్దాము. అమ్మాయి పేరు నవ్య, 24/11/1992 పుట్టింది. 11:16 రాత్రిపూట పుట్టిందండి. పిడుగురాళ్ళలో పుట్టింది అమ్మాయి. వీళ్ళు వైశ్యులండి. అనురాధ నక్షత్రం 3వ పాదం అమ్మాయిది. 5/3 ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ చేసింది. బీటెక్ చేసి అమ్మాయి ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9959793471. అలాగే పద్మశాలికి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు, పద్మశాలకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు, అబ్బాయి పేరు చంద్రకాంత్, 18/11/1986 పుట్టాడు. 18/11/1986 పుట్టాడు అండి అబ్బాయి. 5 గంటలకి ఉదయం పూట పుట్టాడు. సికింద్రాబాద్ లో పుట్టాడు. వీళ్ళు పద్మశాలిలండి. రోహిణీ నక్షత్రం అబ్బాయిది. 5/11 ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ జనరల్ చేశాడు. చేసి అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. 3 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. పద్మశాలికి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలండి. అబ్బాయి పేరు చంద్రకాంత్, 18/11/1986 పుట్టాడు. 5 గంటలకి ఉదయం పూట పుట్టాడు. సికింద్రాబాద్ లో పుట్టాడు. వీళ్ళు పద్మశాలిలండి. అబ్బాయిది రోహిణీ నక్షత్రము. 5/11 ఎత్తుంటాడు. బీకామ్ చేశాడు. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉద్యోగం చేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్
9704838435 97048435 అలాగే రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు అమ్మాయి పేరు సౌజన్య అమ్మాయి పేరు సౌజన్య 34/1990 లో పుట్టింది 34/1990 లో పుట్టింది 5:45 నిమిషాలకి ఉదయం పుట పుట్టింది హైదరాబాద్ లో పుట్టింది వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారండి పునర్వసు నక్షత్రం 1వ పాదము అమ్మాయిది 5/5 ఎత్తుంటుంది అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది ఎంబీబీఎస్ చేసి డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తోంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9505855908 అలాగే పెద్ద కాపులకు చెందినటువంటి అబ్బాయి వివరాలు పెద్ద కాపులకు చెందినటువంటి అబ్బాయి వివరాలు అబ్బాయి పేరు ప్రసాద్ 20/12/1979 లో పుట్టాడు 20/12/1979 లో పుట్టాడు 7:30 నిమిషాలకి ఉదయం పుట పుట్టాడండి హైదరాబాద్ లో పుట్టాడు వీళ్ళు పెద్ద కాపులండి పూర్వాషాఢ 1వ పాదము అబ్బాయిది 5/8 ఎత్తుంటాడు అబ్బాయి ఎంబీఏ ఫైనాన్స్ చేశాడు హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు 30,000 రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9177062555 పెద్ద కాపులకు చెందినటువంటి అబ్బాయి వివరాలండి అబ్బాయి పేరు ప్రసాద్ 20/12/1979 లో పుట్టాడు 7:30 నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు హైదరాబాద్ లో పుట్టాడు వీళ్ళు పెద్ద కాపులండి పూర్వాషాఢ 1వ పాదం 5/8 ఎత్తుంటాడు ఎంబీఏ చేసి అబ్బాయి హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడండి 30,000 రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9177062555 9177062555 అలాగే యాదవ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు అమ్మాయి పేరు శ్రీలక్ష్మి అమ్మాయి పేరు శ్రీలక్ష్మి 21/8/1988 లో పుట్టింది 21/8/1988 లో పుట్టింది 12 గంటలకి మధ్యాహ్నం పూట పుట్టిందండి హైదరాబాద్ లో పుట్టింది అమ్మాయి అనురాధ నక్షత్రం 3వ పాదము 5/5/4 ఎత్తుంటుంది అమ్మాయి బీటెక్ చేసింది ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9652396323 ఇంకా కొన్ని ప్రొఫైల్స్ మనం కార్యక్రమంలో చివరిలో చూసుకుందామమ్మా మరి జనరల్ గా జ్యోతి గారు అంటే హిందూ వెడ్లాక్ అండ్ జ్యోతి మ్యాట్రిమనీ లో ఉన్న ప్రొఫైల్స్ అన్ని మీరు ఇలా లైవ్ లో చదవడం జరుగుతుందా లేకపోతే అసలు ఎవరి కోసం మీరు ఇలా చదువుతుంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఓకే అంటారా లైవ్ లో చదివితే ఏమైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కదా అయినా కూడా ఇబ్బందులు అయితే ఇప్పటివరకు ప్రస్తుతం మనం దాదాపు 3 నెలలు అవుతుంది కదమ్మా ఈ కార్యక్రమం మొదలెట్టి ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం అయితే లేదు పైగా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక తృప్తి ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మనం చదువుతున్నాం కాబట్టి వాళ్ళకి కూడా మన సంస్థ నుంచి సేవలు ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది పైగా వాళ్ళకు వచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే అలా మాట్లాడుకోవాలని లేదు ఎందుకంటే మనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చదివేటటువంటి ప్రొఫైల్స్ అందరివి కూడా ఎవరికి చదువుతున్నాము ఎవరైతే మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసము ప్రీమియం మెంబర్షిప్ కోసము మన సంస్థలో అమౌంట్ పే చేసి ఉన్నారో వాళ్ళ కోసం మనం చదువుతూ ఉన్నాము అలాగే మనం కొంతమందికి సేవలు అందచేయలేకపోయి ఉండవచ్చు అలాంటి వారి కోసం అంటే ఉదాహరణకి డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలు ఉండొచ్చు ఇంక ఇతరత్ర కారణాల చేత వయసు ఎక్కువగా ఉండేసరికి మనం కొంతమందికి సేవలు అందించలేకపోయి ఉండొచ్చు అలాంటి వారి కోసము మనం ఇలాంటివన్నీ ఈ ప్రొఫైల్స్ అన్ని కూడా చదువుతున్నాం కాబట్టి ఎవరి దగ్గర నుంచి అయినా ఫోన్ కాల్ వెళ్ళినా ఫోన్ నెంబర్స్ అన్ని కూడా మనం తీసుకుని మళ్ళీ అవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్య తలెత్తేటటువంటి అవకాశం ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి ప్రీమియం మెంబర్షిప్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగానే మనం చెప్పొచ్చమ్మా మరి జ్యోతి గారు పురోహితులకి ఘనపాటలకి కూడా వివాహాలు చూస్తున్నారు కదా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది చాలా చక్కగా ఉందమ్మా ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరూ చేయలేని పని అంటే ఇప్పుడు సమాజంలో ఇది పెద్ద సమస్య అని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి చాలా చిన్నవారి వరకు కూడా ఈ విషయం తెలుసు ఇది పురోహితులకి అర్చకులకి సంబంధించినటువంటి సమస్య దీన్ని ఎలా పరిష్కరిస్తామని ప్రతి ఒక్కరికి మనసులో ఆలోచన ఉండవచ్చు కానీ కార్యాచరణలో పెట్టింది మటుకు మనం ఒక్కళ్ళమే ముందుగా మనకు తెలుసు ఎందుకంటే మీడియాలో అయ్యుండొచ్చు మన సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో అయ్యుండొచ్చు ఇంతగా ప్రతి దాని కోసము కూడా ఎలా అయినా పురోహితులకు వివాహం చెయ్యాలి అని మనం గట్టిగా వాదిస్తూ చెప్తోంది మనం ఒక్కళ్ళమే మన సంస్థ ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి అభిప్రాయం ఏర్పడిపోయింది జ్యోతి మ్యాట్రిమోనీ వారు
ఇటు పురోహితులకై ఉండొచ్చు, అర్చకులకై ఉండొచ్చు, ఘనపాటీలకై ఉండొచ్చు, వివాహం చేయాలని కంకణం కట్టుకున్నారన్నటువంటి విషయం తెలిసిపోయింది. మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మాకు ఈ మధ్య ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పురోహితులు మనకు కాల్ చేసి మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు, మీరు ఇలాంటి సేవలు అంత చేస్తున్నారని తెలిసింది. కానీ అలాగే కెనడాలో పనిచేస్తున్నటువంటి వారు అక్కడ కూడా దేవాలయాలు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇతర దేశాలకు వెళ్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు అర్చకులు ఘనపాఠీలు కూడా అక్కడికి వెళ్లి వారి వంతు సేవలు అందచేస్తున్నారు, అక్కడ భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు వినియోగింపబడుతున్నారు. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఏంటి మన దగ్గర ఫోన్ చేసి యుఎస్ఏ లో ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేసుకుని మీ దగ్గర నుంచి చక్కటి సేవలు వస్తున్నాయని మేము విన్నామండి అంటూ అనేసరికి మాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. మన దేశంలోనే కాదు ఇతర దేశాల వారు కూడా ఇది గుర్తించారని చాలా ఆనందాన్ని పొందాము. ఇలా సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో మనము ఒక్క పోస్టింగ్ పెట్టేసరికి ఎంతో మంది దీన్ని షేర్ చేశారు. అలాగే మనము ఈ అర్చకుల గురించి, ఘనపాఠీల గురించి, పురోహితులకి గురించి సంబంధించినటువంటి వివరాల్ని మనం వీడియో రూపంలో దాన్ని అప్లోడ్ చేసినప్పుడు కూడా అనూహ్యమైనటువంటి స్పందన లభించి కొన్ని వేల వ్యూస్ అయ్యాయి, కొన్ని వేల షేర్స్ అయ్యాయి. కాబట్టి షేర్ చేసిన వారికి అందరికీ కూడా మనం ప్రత్యేకంగా మన భక్తి టీవీ ద్వారా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. అలాగే పురోహితుల్ని అర్చకుల్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోని తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. మరి మరోసారి మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజలు హోమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, మనము ఈ మార్చి నెలలో 22వ తారీఖున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా మనం ఇది రజదోషం పోగొట్టుకోవడానికి చేసుకునేటటువంటి వ్రతము. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంతి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పైగా ఇది చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము లక్షవర్తి నోముని వాళ్ళు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం మార్చి 29వ తారీఖున కాత్యాయని వ్రతాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాన్ని వివాహము కి ఆటంకంగా ఏవైనా జాతకంలో దోషాలుంటే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, అసలు రిజిస్టర్ చేసుకున్నటువంటి అమ్మాయిలు మనం పాల్గొనవచ్చమ్మా. కాబట్టి ఎవరికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మార్చి 22వ తారీఖున లక్షవర్తి నోము, మార్చి 29వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరి జనరల్ జ్యోతి గారు మరికొన్ని ప్రొఫైల్స్ ప్రేక్షకుల కోసం చూపిస్తారా? తప్పకుండానమ్మా. ముందుగా వైశ్య కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు శేఖర్, 3/11/1987 పుట్టాడు. 3/11/1987 పుట్టాడు. 2:36 మధ్యాహ్నం పూట పుట్టాడు. నర్సరావుపేటలో పుట్టాడు అబ్బాయి. వీళ్ళు వయస్సు నుండి రేవతి నక్షత్రము 5/6 ఎత్తుంటాడు అబ్బాయి. బిఎస్సీ బిఎడ్ చేశాడు. చేసి అబ్బాయి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9949419178. అలాగే 6000 నీగులకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సంగీత. 17/12/1983 పుట్టింది. 17/12/1983 పుట్టింది. 5:20 సాయంకాలం పూట పుట్టింది. గుల్బర్గాలో పుట్టిందండి. 6000 నియోగులు. భారద్వాజ గోత్రము. కృత్తికా నక్షత్రం 1/5 5/5 ఎత్తుంటుంది. ఎంకామ్ చేసి సిఏ చేసింది. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9652398313. అలాగే వైదికులకి సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రామకృష్ణ. 30/9/1975 పుట్టాడు. 30/9/1975 పుట్టాడు. 8:43 ఉదయం పుట పుట్టాడు. అమలాపురంలో పుట్టాడు. వీళ్ళు వైదికి కాసలనాట్లంది. శ్రీవత్సద గోత్రము. పుష్యమి నక్షత్రం 1/5 5/4 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాడు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఇక్కడ హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. 60,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9949212885.
వైదికులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు కృష్ణ, 30/9/1975 పుట్టాడు. 8:43 ఉదయం పూట పుట్టాడు. అమలాపురంలో పుట్టాడు. వైదికీ కాసలనాళ్ళండి. శ్రీవత్స గోత్రము. పుష్యమి నక్షత్రం 1వ పాదము. 5/4 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంఎస్సీ చేసి అబ్బాయి హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. 60,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9949212885. 9949921285. అలాగే నియోగులకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు స్వాతి, 19/7/1987 పుట్టింది. 3:38 మధ్యాహ్నం చంద్రాపూర్ లో పుట్టింది. బ్రహ్మిల్ ఆరువేలు నియోగులండి. కౌశిక సగోత్రము. భరణి నక్షత్రం 2వ పాదము. 5/2 ఎత్తుంటుంది అమ్మాయి. బీకాం బిఎడ్ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9248870886. 9248870886. స్మార్తులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు ఫణీంద్ర, 11/5/1980 పుట్టాడు. 9:30 ఉదయం పుట పుట్టాడు. బెంగళూరులో పుట్టాడు. వీళ్ళు స్మార్తులండి. వశిష్ఠ సగోత్రం వీళ్ళది. పూర్వాభద్ర నక్షత్రము. 5/6 ఎత్తుంటాడు అబ్బాయి. బీకాం చేశాడు. బీకాం చేసి అబ్బాయి కర్ణాటకలో పనిచేస్తున్నాడండి. అబ్బాయికి 30,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9900544706. స్మార్తులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు ఫణీంద్ర, 11/5/1980 పుట్టాడు. 9:30 ఉదయం పూట పుట్టాడు. బెంగళూరులో పుట్టాడండి. వీళ్ళు స్మార్తులు. వశిష్ఠ సగోత్రము. పూర్వాభద్ర నక్షత్రము. 5/6 ఎత్తుంటాడు అబ్బాయి. బీకాం చదివాడు. అలాగే ఈ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9900544706. 9900544706. జనరల్ గారు, జ్యోతి గారు, ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటున్నారు కదా, అంటే ఏంటి? అసలు ఎన్ని రోజుల్లో వివాహ సంబంధాలు కుదిర్చే అవకాశం ఉంటుంది? ప్రీమియం మెంబర్షిప్ కి ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి డిఫరెన్స్ ఏంటి? అనేసరికి ఏంటంటేనమ్మా, పూర్తిగా మధ్యవర్తిత్వ బాధ్యతలంతా కూడా మేమే స్వీకరిస్తాము. అబ్బాయి తరఫున, అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ అతి త్వరగా వివాహం కుదిరేటట్టుగా చూస్తాము. అంటే సమయము అంటే ఏంటంటే ఒక రోజులో కుదుర్చునే ఉన్నాయమ్మా మేము. ఒక రోజులో ఈ రోజు రిజిస్టర్ చేయగానే మర్నాటికి నిశ్చితార్థం అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సమయము అంటే దానికి మాక్సిమం సమయం మేము 100 రోజులుగా పెట్టుకున్నాం. అంటే మా సిబ్బందికి ఇవ్వటం 100 రోజులుగా ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు ఇంకా శ్రద్ధగా చేస్తారు అనేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి వివాహం చేద్దాము అనుకుంటా. మనం ఈ ప్రొఫైల్స్ చదవటం కూడా ఎందుకు? మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి ఇంకా ఎంత బాగా మనం సేవలు అందచేయగలము అన్నటువంటి ఆలోచనలో నుంచే ఈ ప్రొఫైల్స్ చదవటం అన్నటువంటి కొత్త పద్ధతిని మనం ప్రవేశపెట్టాము. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్, ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. మరి జనరల్ గారు, జ్యోతి గారు, మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా అమ్మాయిల గురించి చెప్తా ఉంటారు. మరి ఈ రోజు మీరు మాకు అబ్బాయిల గురించి చెప్పాలి. అబ్బాయిల ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే మంచిది? వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ఆలోచనని ఎలా పెట్టుకుంటే బాగుంటుందంటారు? ఎలాంటి విషయాల్లో సర్దుకుపోవాలి? ఎలాంటి విషయాల్లో వాళ్ళు కొంచెం ఈ విధంగా ఉండాలి అనే ధోరణిలో ఉండాలి? మా వివాహం అంటే చాలా వాటిల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. అబ్బాయిలు కూడా ముందుగా చేయాల్సింది ఏంటంటే వివాహం అయ్యే ఇవ్వగానే అయ్యో వాళ్ళ అమ్మా నాన్నను వదిలేసింది, ఇంకా నాకిందే ఉండాలి, ఇది నాకు బానిస అన్నటువంటి ధోరణితో చూడడం కాదు. నా జీవిత భాగస్వామి నేను, అది అంటే నా భార్య లేనిది నేను అసలు లేదు. ఎందుకంటే గృహము అంటేనే ఇల్లాలుగా మనకి శాస్త్రం చెప్పింది. ఎందుకంటే ఇల్లాలు లేనిది అసలు దాన్ని గృహము అని మనం చెప్పలేము. కాబట్టి గృహము అంటే ఎవరు? ఇల్లాలి అంటే స్త్రీకి అంతటి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి మనకి శాస్త్రము ఆ భార్యాస్థానం యొక్క విలువ తెలుసుకుని భర్త ప్రవర్తించాలి. అయ్యో ఇది లేకపోతే ఇలా, పాపం తన తల్లిదండ్రులను వదిలేసింది, తోబుట్టువులను వదిలేసింది, తను ఉన్నటువంటి పరిసరాలను వదిలేసింది, అదే పురుషుణ్ణి రమ్మనండి అన్ని వదిలేసి అత్తగారింట్లో 2 రోజులు ఉండడానికి చాలా మొహమాట పడిపోయి చాలా అవస్థలు పడిపోయి మీ వాళ్ళు ఇట్లా చేశారు మీ వాళ్ళు అట్లా చేశారు అంటూ నానా మాటలు అంటారే. కానీ స్త్రీ ఏం చేస్తుంది? ఎంత ఉదార బుద్ధి ఉండబట్టి స్త్రీ తన కన్న తల్లిదండ్రులను వదిలేస్తుంది, తోపుట్టువులను వదిలేస్తుంది, తన ఇంటి పేరును కూడా వదిలేస్తుంది. అయ్యో నేను ఇన్ని సంవత్సరాల పట్టి దాదాపు చదువు అయ్యేసరికి 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు అమ్మాయికి, మరి అలాంటిది అన్ని రోజులు ఉన్న అన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఇంటి పేరును వదిలేస్తుంది, గోత్రాన్ని కూడా వదిలేస్తుంది. వివాహానంతరము
దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా గోత్రం చెప్పేటప్పుడు పొరపాటున కూడా పుట్టింటి గోత్రాన్ని చెప్పదు. ఇప్పుడు తన ఇంటికి అత్తింటికి వచ్చినటువంటి గోత్రాన్నే చెప్తుంది. తన ఇంటి పేరు మార్చుకుంటుంది, గోత్రాన్ని మార్చుకుంటుంది. పైగా పొరపాటున తండ్రి ఏదన్నా వాళ్ళ ఇంటి పేరు కౌండిన్యస గోత్రం, పుట్టింటి పేరు కౌండిన్యస గోత్రం అయితే కౌండిన్యస గోత్రం అని చెప్పినప్పటికీ కాదు కాదు నాన్న హరిత గోత్రం అని చెప్తుంది. అంటే ఎంత ఉదార బుద్ధి ఉంటే ఇన్ని మార్చుకొని వస్తుంది. మరి ఇన్ని మార్చుకొని వచ్చి నీకోసం నువ్వు నన్ను జీవితాంతం సుఖపెడతావని వచ్చినటువంటి అమ్మాయిని నువ్వు ఎంత భద్రంగా చూసుకోవాలి, అంటే నువ్వు అంత భద్రంగా చూడగలవు అన్నటువంటి భావనని నువ్వు ఆ అమ్మాయికి కలిగించాలి. ఆ నమ్మకాన్ని నువ్వు ఏర్పరచాలి. వివాహమైనప్పటి నుంచి నువ్వు మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, నీ తన్నతమ్ముడితో మాట్లాడడానికి వీల్లేదు, నీ అక్క చెల్లెళ్లతో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళతోటే మాట్లాడాలన్నటువంటి ఆంక్షలు విధించకూడదు పురుషుడు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి మనసుని చూడగొనడానికి ముందుగా ప్రయత్నించాలి. వివాహమైనటువంటి కొత్తల్లో ఆ అమ్మాయి ఇక్కడికి కొత్త, ఎందుకు నువ్వు ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నీ ఇంటి పరిసరాలు నీ వాళ్ళ మధ్య నువ్వు ఉంటున్నావు, కానీ ఆ అమ్మాయి కొత్త ప్రదేశానికి వచ్చింది, కొత్త ప్రదేశంలో ఉంటుంది, కొత్త వారి మధ్య ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి సర్దుకుపోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనందరము కూడా వచ్చినటువంటి అమ్మాయికి అందించేటట్టు చూడాలి. అలా అందించేట్టు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం అది భర్తగా నీదే. కాబట్టి ఆ అమ్మాయి అక్కడ సర్దుకుపోయేటట్టుగా పరిసరాన్ని అవకాశాన్ని నువ్వు కల్పించాలి. అలాంటి వాతావరణాన్ని నువ్వు ఏర్పరచాలి. అలాంటి వాతావరణాన్ని ఏర్పరిస్తే తప్పకుండా అమ్మాయి సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా పెంకిగా ఉన్నప్పుడు అప్పుడు మనం దాని గురించి ఆలోచించవచ్చు. కాబట్టి భర్తగా ఇన్ని వదిలేసినటువంటి అమ్మాయికి నువ్వు చేయూతనివ్వాలి, నువ్వు ఆసరాగా నువ్వు నిలవాలి, నువ్వు అండగా నిలవాలి. అంతేకాని నువ్వేదో అక్కడి నుంచి వచ్చేసావు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అంటూ ఆ అమ్మాయి మీద ఆంక్షలు విధించటం కాదు, ప్రేమతో ఆ అమ్మాయి యొక్క మనసుని గెలవగలగాలి. ఆడపిల్లలేముందండి, చిన్న చిన్న విషయాలకే చాలా ఆనందపడిపోతారు. సాయంకాలం ఇంటికెళ్తూ ఒక మూర పూలు తీసుకెళ్లారనుకోండి, ప్రతి ఆడపిల్ల కూడా ఆనందపడిపోతుంది. ఎందుకు? స్త్రీ చాలా అమూల్యమైన వాటిగా భావించేది పూలని, పసుపు కుంకాలని. అంటే అవి కూడా పెట్టుకున్నటువంటి మహాతల్లులు, ఆ వాసన కూడా గిట్టినటువంటి వారు చాలా మంది ఉండుంటారు. కానీ వాళ్ళ గురించి కాదు మాట్లాడేది. వివాహమైనటువంటి కొత్తల్లో ప్రతి స్త్రీ కూడా ఆశించేది ఏంటి, ఎంతమంది ఎన్ని పూలు తెచ్చిన దానికంటే కూడా భర్త ఒక మూర పూలు కొనిస్తే ఏ స్త్రీ అయినా చాలా ఆనందపడిపోతుంది. చాలా ఆనందపడిపోయి తను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా ఇంటి కోసం శ్రమ పడగలుగుతుంది. కాబట్టి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ భార్య మనసు చూరగొనడానికి ప్రయత్నించాలి. అలా అని అప్పు సప్పులు చేసే బహుమతులు తెమ్మంటల్లా, ఒక మూర పూలంటే 20 రూపాయలు ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో. అలాంటివి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ఇష్టమైనటువంటివి చూపిస్తూ, ఒకవేళ 2 రోజులు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడలేదనుకోండి, పోనీ అమ్మాయి మాట్లాడుతుందని మీకు తెలిసినప్పటికీ ఏంటి 4 రోజుల పాటు నువ్వు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు లేదు, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి, నువ్వే కాదు నేను కూడా ఒకసారి మాట్లాడతాను అంటే ఆ అమ్మాయి పొంగిపోతుంది. కాబట్టి పురుషుడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలని గమనించి అమలులో పెడితే కనుక వారిది ఆదర్శ దాంపత్యం అవుతుందమ్మా. ఇంకా కొన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం. జనరల్ గారు, జ్యోతి గారు చాలా విలువైన విషయాలు తెలియజేశారు. అలాగే ప్రేక్షకుల కోసం ప్రొఫైల్స్ కూడా చాలా ప్రొఫైల్స్ చదివి వినిపించారు. ధన్యవాదాలండి. మరి